జీవనరేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మిస్ డాక్టర్ గారు, మీరు ఇప్పటివరకు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఈ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయా, లేకపోతే ఇంకేదైనా మొఖాళ్ళకి సంబంధించి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే మనకి ఊళ్ళలో చూస్తే వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే మనకి స్పోర్ట్స్లో పాల్గొనే వాళ్ళు ఉంటారు, వీళ్ళతో ఎక్కువ కాళ్ళ కూడా ఎక్కువ పని ఉంటుంది వీళ్ళకందరికన్నా కూడా. సో వీళ్ళకి ఇంకా వేరే విధంగా ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అంటే ఇంతవరకు మనం డిస్కస్ చేసినంతా కార్ట్లేజ్ అరుగుదల గురించి మనం మెయిన్ ఫోకస్ పెట్టామండి. సో ఓన్లీ కార్ట్లేజ్ ఒకటే మన నీ జాయింట్లో మెయిన్ భాగం కాదు, దాంట్లో వేరే లిగమెంట్స్ అని కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకి మీడియల్ కొల్లేటరల్ లిగమెంట్, లాటరల్ కొల్లేటరల్ లిగమెంట్స్ అని సైడ్ భాగాలు ఉంటాయి, పిల్లర్స్ లాగా మనం మోకాల్ జాయింట్కి. అండ్ దాని లోపల ఏసీఎల్ అండ్ పీసీఎల్ అని ఇంకో రెండు లిగమెంట్స్ ఉంటాయి. జనరల్గా మనకు స్పోర్ట్స్ పర్సన్ ఆటోలకి ప్లస్ ఈ క్రికెట్ ప్లేయర్స్కి, బ్యాడ్మింటన్ ప్లేయర్స్కి, ఫుట్బాల్ ప్లేయర్స్కి ఈ ఏసీఎల్ అనే లిగమెంట్ ఒకటి తరచుగా మనకి అది కట్ అయినట్టు మనకి తెలుస్తూ ఉంటుంది మా పేషెంట్స్ ద్వారా. సో అది ట్విస్టింగ్ ఇంజురీ అంటాం. అంటే కాలు మోకాలు ట్విస్ట్ అయినా, మనం నడుస్తున్నప్పుడు లేదా బొందలో పడ్డా, ఒక చీకట్లో పోతున్నాము కాలు ట్విస్ట్ అయింది, లేకుంటే బైక్ మీద పోతున్నప్పుడు బైక్ వచ్చి కాలు మీద పడ్డది, అలాంటి సందర్భాల్లో ఈ ఏసీఎల్ అనే లిగమెంట్ మాత్రం తెగిపోయే అవకాశాలు చాలా ఉంటుందండి. దాంతోపాటు మెనిస్కస్ అనే ఒక లిగమెంట్ మన నీ జాయింట్లో ఉంటుంది. ఆ మెనిస్కస్ అనేది మనకి షాక్ అబ్జర్వర్ లాంటిది, మనం నడుస్తున్నప్పుడు మనకి దానికి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. ఒక ఎముకకి ఒక ఎముక తలవకుండా మెనిస్కస్ అనే మధ్యలో భాగంని దాన్ని మెనిస్కస్ అంటాం. సో ఈ రెండు మాటకు చాలా మట్టుకి ఈ యాక్సిడెంట్స్లో కానీ లేకపోతే స్పోర్ట్స్ పర్సన్లో కానీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వెనకటి కాలంలో వీటిని రిపేర్ చేయడానికి మొత్తం కోత అంటే ఆపరేషన్ చేసి లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ కానీ లేకుంటే మెనిస్కల్ రిపేర్ కానీ చేద్దాం. కానీ ఈ మధ్యలో ఆర్థ్రోస్కోపీ అనే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ద్వారా కోత లేకుండా ఈ ఏసీఎల్ రిపేర్ అనేది చాలా తరచుగా ఫ్రీక్వెంట్గా చేస్తున్న ఆపరేషన్ అండి, వెరీ సక్సెస్ఫుల్. అండ్ మెనిస్కస్ రిపేర్ కూడా ఈ ఆర్థ్రోస్కోపీ ద్వారానే చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఆటోలోగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్ అనేది కూడా ఫస్ట్ స్టేజ్, దాంట్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ఆర్థ్రోస్కోపీ ద్వారా చేసి ఆ కాండ్రోసైట్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని తీసేసుకొని కల్చర్కి పంపిస్తాము. సెకండ్ స్టేజ్లో మాత్రము ఆర్థ్రోటోమీ అంటే జాయింట్ ఓపెన్ చేసి ఆ సెల్స్, కల్చర్ అయిన సెల్స్ని తీసుకొచ్చేసి ఆ డిఫెక్ట్స్లో పెడతామండి. సో దట్ ఈస్ 2 స్టేజ్ ప్రొసీజర్ ఈ ఆటోలోగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్ అనేది. వేరే నేను చెప్పే ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ రిపేర్స్ మాత్రం 1 స్టేజ్ ప్రొసీజర్ అండ్ హైలీ సక్సెస్ఫుల్ ఆపరేషన్ అండి. ఎస్, అంటే డాక్టర్ ఒకసారి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అంటే వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు లాంటివి ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారు? ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫస్ట్ మనము ఆటోలోగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్ గురించి మాట్లాడదాము. ఎప్పుడైతే ఈ సెల్స్ని మనం ఇంప్లాంట్ చేస్తామో నార్మల్ కార్ట్లేజ్ ద్వారా, అది ఇంప్రిగ్నేట్ అవడానికి మీకు మినిమం 1.5 మంత్ పడుతుంది. సో మీకు 1.5 మంత్ 2 మంత్స్ వరకు నాన్ వెయిట్ బేరింగ్ అంటే దాని మీద బరువు పెట్టకుండా రేంజ్ ఆఫ్ మూమెంట్స్ అంటే మోకాల్ జాయింట్ని కదిలియొచ్చు, కాకపోతే బరువు పెట్టకూడదు. అది ఈ ఆటోలాగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్ నడవకూడదు, దాని మీద బరువు పెట్టి నడవకూడదు. రెండోది ఇప్పుడు మనం ఆర్థ్రోస్కోపీ తీసుకుంటే ఆ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ ఏదైతే మనం చేస్తామో దానికి కూడా లిగమెంట్ మనకి ఇన్కార్పొరేట్ అంటే ఆ ఎముక లోపల అతుక్కుంటానికి టైం పడుతుంది, దానికి కూడా 1.5 మంత్ అంటాము. కానీ మనం ఏంటంటే పార్షియల్ వెయిట్ బేరింగ్ 2వ వారం నుంచి స్టార్ట్ చేస్తాం, అంటే కొంచెం కొంత వెయిట్ పెట్టొచ్చు. అండ్ నీ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఫ్రమ్ ద సెకండ్ డేనే స్టార్ట్ చేస్తాం. అండ్ మళ్ళీ నీ రిప్లేస్మెంట్ తీసుకుంటే ఇమ్మీడియట్ వెయిట్ బేరింగ్ ఉంటుందండి. ఎందుకంటే మనం నార్మల్ది అంతా తీసేసి ఆర్టిఫిషియల్ మెటల్ ఏదైతే పెడతామో, ఇట్స్ ఆ సిమెంట్ తోటి ఎప్పుడైతే మనము బోన్కి ఇంప్రిగ్నేట్ చేస్తామో మీకు వితిన్ మినిట్స్లో అది అతక్కపోతుంది, కాబట్టి 2వ రోజు నుంచి పేషెంట్ నడవచ్చు. బట్ లిమిటేషన్స్ ఏంటి ఈ ప్రొసీజర్లో అంటే మీకు పెయిన్ ఇస్ 2వ రోజు పేషెంట్కి కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది, తరచుగా ఆ పెయిన్ తగ్గుకుంటూ పోతుంటుంది. సో బై ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ పేషెంట్ హ్యాపీలీ నడవచ్చు టీకేఆర్ అయితే. వేరే 2 ప్రొసీజర్స్ అయితే మీకు కొంచెం 1.5 మంత్ టైం పడుతుంది, బట్ దోస్ ఆర్ బెటర్ ప్రొసీజర్స్ దెన్ నీ రిప్లేస్మెంట్. ఎస్ డాక్టర్, అంటే మీరు చెప్తారు జాగ్రత్తలు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొంతకాలం వరకు అంటారు, అంటే ఆ తర్వాత అయితే నార్మల్గానే ఉండొచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు, అంతా ఉండొచ్చు, వాకింగ్ కానీ ఎలాంటిది ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది ఉండదండి. అన్ని 3 ప్రొసీజర్స్లో అన్ని పనులు చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్లో మనం ఏదైతే ఆ లిగమెంట్ రీకన్స్ట్రక్ట్ చేస్తామో అది మనకి మొదట దానికి ఎంత కేర్ఫుల్ అనేది ఎప్పుడైనా ఉండాలి. మళ్ళీ మీరు ఫుట్బాల్ ఆడారు, మళ్ళీ మీరు వాలీబాల్ ఆడారు, మళ్ళీ ట్విస్టింగ్ ఇంజురీ అయితే మళ్ళీ రప్చర్ అయిపోతుంది. అలాగే మీరు నీ రిప్లేస్మెంట్ చేసుకున్నా కానీ అన్ని పనులు చేసుకోవచ్చు, కానీ ఒక లిమిటేషన్ వరకే. మళ్ళీ మీరు ఏదైనా స్ట్రెస్సెస్ యాక్టివిటీ లాంటి ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొంటే ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది, అది నార్మల్ బోన్కి ఉన్నట్టే దీనికి కూడా ఉంటుంది. అలానే ఇట్ గోస్ విత్ ఆటోలోగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్. అది వేసిన తర్వాత కూడా మీరు మళ్ళీ దాని స్పోర్ట్స్ యాక్టివిటీ పాల్గొన్నప్పుడు నార్మల్ డీజనరేషన్ అనేది మళ్ళీ ఫ్యూచర్లో మీకు వస్తూనే ఉంటుంది. డాక్టర్, అంటే ఇప్పుడు చిన్న ఏజ్లో చేయించుకున్నంత వల్ల ప్రాబ్లం ఏమీ ఉండదంటారా? చిన్న ఏజ్లో జనరల్గా మేము రికమెండ్ చేయమండి, ఎందుకంటే చిన్న ఏజ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి కొంచెం
లెస్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. అన్లెస్ అది ట్రివియల్ ఫాల్ అంటే పైనుంచి పడ్డారని, లేకపోతే హెవీ ట్విస్టింగ్ ఇంజురీస్ కానీ, లేకుంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తప్పితే నార్మల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి జనరల్గా 20 to 30 ఇయర్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే, లెస్ దెన్ 20కి అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా తక్కువ. సో ఆఫ్టర్ 30 అయితేనే ఏమైనా ఇలాంటివి చేయడానికి కుదురుతుందండి? యా, ఆఫ్టర్ 30 ఈజ్ బెటర్, బట్ 20 to 30 మధ్యలో ఈ ఆటోలోగస్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంటేషన్ ఆల్సో కెన్ బి డన్. ఎస్ డాక్టర్ గారు, అంటే మీరు చెప్తున్నారు ఒక చేసిన తర్వాత ఒక 20 ఇయర్స్ వరకు ఇబ్బంది లేదు, ఆ తర్వాత మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అని అంటున్నారు. అంటే 20 ఇయర్స్కి కంపల్సరీ చేయించుకోవాలి, అది కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మనకి ఏంటంటే కొత్త ఇంప్లాంట్ ఏదైతే వేసామో, కొత్త కాట్లేజ్ వేసినా సరే, కొత్త ఇంప్లాంట్ వేసినా సరే, కొత్త లిగమెంట్ పెట్టినా సరే, దాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు కొత్త ఇంప్లాంట్ వేసిన తర్వాత మళ్ళీ నేను అన్ని పనులు చేసుకుంటాను, దాని గురించి పట్టించుకోకుండా కింద కూర్చున్నారు, స్క్వాటింగ్ చేస్తున్నారు అంటే దాని లైఫ్ స్పాన్ అలాగే తగ్గిపోతూ ఉంటుంది. సో నార్మల్గా 20 to 25 ఇయర్స్ వచ్చేది మీకు 18 ఇయర్స్లోనే రావచ్చు, అంతే తప్పితే మీకు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ వరకు జనరల్గా వచ్చేస్తుంది దాని లైఫ్ స్పాన్. ఎస్ డాక్టర్, ఈ నొప్పులు రాకుండా ఉండాలంటే కనుక మరి ఏం చేయాలి అంటారు? అసలు ఈ నొప్పులు రాకుండా ఉండేది అంటూ ఏం ఉండదండి. జనరల్లీ మనకి ఆస్టియోఆర్థ్రైటిస్ అనేది మనం జనరల్గా వస్తూనే ఉంటుంది, అది రాకుండా మనం దాన్ని చేయాలనుకునేది ఏమి ఉండదు. బెటర్ ఏంటంటే ఎక్సర్సైజులు చేసుడు ఒకటి మన చేతిలో ఉన్నది, ప్లస్ గ్రౌండ్ మీద కూర్చునుడు, స్క్వాటింగ్ చేసుడు తగ్గియాలండి. మెట్లు ఎక్కుడు దిగుడు తగ్గించుకోవచ్చు. అండ్ మిగతాది యువర్ ఫుడ్ మీద మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి, ఏంటంటే ఒబేస్ ఉండొద్దు. మనం జనరల్ బాడీ వెయిట్ ఎంత ఉందన్నది మనం తరచుగా చెక్ చేసుకుంటూ ఆ కంట్రోల్లో ఉంటే మనం కొంచెం. మీతో మాట్లాడే కాలర్ ఉన్నారండి, రోజా రమణి గారు. చెప్పండి సార్. ఎస్, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. నాకు రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందండి, రెండు నీస్ పెయిన్ ఉన్నాయి. ఓకే. ప్లస్ ఫుట్ మీద ఒక ఎముక వచ్చేసి యాంకిల్ వంకర పోయింది. ఓకేనమ్మా, చెప్పండి. ఇప్పుడు అట్లాంటప్పుడు అవి ట్రీట్మెంట్ తీసుకోవచ్చున్నారా రెండుకి? అమ్మా, అంటే మీకు రిమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అమ్మా, నేను చెప్పే ఆర్థరైటిస్లో రాదు అది. సో మనకి ఆ రిమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఏంటంటే అది ఏజ్కి సంబంధం లేదు. అది వచ్చినప్పుడు మనకి ఒకటే జాయింట్ కాదు, నీ జాయింట్స్ అని కాదు, హిప్ జాయింట్స్, నీ జాయింట్స్, ఎల్బో జాయింట్స్, ప్లస్ మొత్తం మన శరీరం అంతా దాంతో ఎఫెక్ట్ అవుతుంటుంది. సో రిమటాయిడ్ ఆర్థరైటిస్లో ఈ కాట్లేజ్ నేనైతే ప్రొసీజర్ చెప్పానో అది సూటబుల్ కాదమ్మా. అది మీకు బాగా ఎంత సివియారిటీ ఉన్నదో చూసుకోవాలి. దానికి యాంటీ రిమటాయిడ్ డ్రగ్స్ అని ఉంటాయి, డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్, అవి మనం జీవితకాలం వాడాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. అవి వాడుతున్నప్పటికి కూడా మీకు ఈ జాయింట్ స్టిఫ్నెస్ బాగా వచ్చింది, మీరు నడవలేకపోతున్నారు అంటే కంపల్సరీ మీకు నీ రీప్లేస్మెంటే ఈజ్ అ గుడ్ ఆప్షన్ అమ్మా. డాక్టర్, అలాగే నీ రీప్లేస్మెంట్ ఏదైతే ఉందో ఇది ఏజ్ వాళ్ళని చేయించుకోవచ్చు అంటారు? అంటే పెద్దవాళ్ళు చేయించుకున్నారు అనుకోండి ఇబ్బంది లేదా అంటారు? అంటే కొంచెం ఏజ్లో ఉన్నప్పుడు చేయించుకుంటే కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు, నడవగలుగుతారు. కొంచెం పెద్దవాళ్ళు చేయించుకోండి, మీరు అంటారు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. సో వాళ్ళకి ఎలాంటి తర్వాత ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది ఉండదంటారు? ఏం ఇబ్బంది ఉండదండి, ఎందుకంటే ఇది వెరీ సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఇది. అండ్ మేము ఎందుకు జనరల్గా 50 ఇయర్స్ తర్వాత అంటాం అంటే మీకు ఇంతకుముందే చెప్పాను, దాని లైఫ్ స్పాన్ 20 to 25 ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి చేసేసుకుంటే మనకి లైఫ్కి సరిపోతుంది అన్న ఆ ఉద్దేశంతో మేము ఎస్పెషల్లీ గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ వచ్చేసింది. ఇంకా పేషెంట్కి జనరల్గా తను తన పనులు చేసుకోలేకపోతున్నాడు, ఆ డైలీ యాక్టివిటీస్లో హిండర్ అవుతుంది అన్న స్టేజ్లో మాత్రమే మేము నీ రీప్లేస్మెంట్ అడ్వైస్ చేస్తాం. అదే కొంతవరకు తన పనులు బాగానే చేసుకుంటున్నాడు, అడపాటు తడపా నొప్పులు వస్తున్నాయి అన్నప్పుడు ఈ రెండు ప్రొసీజర్స్ నేను ఇంతకుముందు చెప్పినాయి, ఆటోలోగస్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంటేషన్ అలాంటి ఆర్ గుడ్ ఫర్ దెమ్. ఎస్, అలాగే ఆరోగ్య విషయంలో చెప్తున్నారు బాగా ఓకే అండి. హెల్త్ పరంగా అంటే ఫుడ్ పరంగా తీసుకోవాల్సిన, మంచి హెల్త్ ఉండాలి అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి అంటారు. ఇలాంటి నొప్పులు రాకుండా ఉండాలంటే ఏమైనా ఫుడ్ కూడా ఇవన్నీ మంచి ఫుడ్ లాంటివి ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందంటారా? మంచి ఫుడ్ తీసుకుంటే నీ మనకు ఆస్టియోఆర్థరైటిస్ రాదు అంటే అందరూ అదే తీసుకుంటామండి, కానీ అలాంటిది ఏమీ లేదు. జస్ట్ వీ హ్యాట్ ఫోకస్ ఆన్ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ అన్ని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్ని బ్యాలెన్స్గా ఉంది అనుకుంటా. అలాగే పాలు తీసుకుంటే కనుక కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఎముకలు రావు, ఎముకలు బలంగా ఉంటాయి అంటారు. ఇది ఆస్టియోఆర్థరైటిస్కి ప్లస్ ఎముకల బలానికి సంబంధం లేదండి. ఆస్టియోఆర్థరైటిస్ ఈజ్ అ జాయింట్ డిసీజ్, డిసీజ్ కూడా కాదు, ఇట్స్ అ డీజెనరేటివ్ డిసార్డర్. బట్ వేరేస్ రిమటాయిడ్ ఆర్థరైటిస్, ఇంతకుముందు మన పేషెంట్ కాలర్ ఇచ్చారు, రిమటాయిడ్ ఆర్థరైటిస్ ఈజ్ అ డిసీజ్ పర్ ఎంటిటీ. సో మనం ఇప్పుడు నార్మల్గా మనం కాల్షియం తీసుకున్నాము, విటమిన్ డి ఉన్నది అన్నప్పుడు ఎముకలు గట్టిపడతాయి, అంతే తప్పితే ఈ ఆస్టియోఆర్థరైటిస్కి ప్లస్ ఆ ఎముకలు గట్టిపడటానికి సంబంధం. అంటే ఈ జాయింట్స్ మాత్రం అలాగే ఉంటాయి? జాయింట్స్ మాత్రం అలానే, ఆ అరుగుదల అనేది ఇట్స్ అ కామన్ ప్రాసెస్.
సో దాన్ని మనం ఆపలేము. ఎస్ డాక్టర్, అందరికీ ప్రతి ఒక్కరికి అరుగుదల అనేది ఉంటుంది అంటారు, ఎందుకంటే మనం చాలామంది చూస్తాం ఏజ్ వచ్చిన చాలా పని చేసుకుంటూ ఉండే వాళ్ళకి ఎలాంటిది ఉండదు. సో కొంతమంది మాత్రం మేము ఎక్కువ పని చేసాం అరిగిపోయినాయి అంటారు, నిజమైనా ఎక్కువ పని చేస్తే అరిగిపోయే అవకాశం ఉందా? ఎక్కువ పని చేసుడు అంటే డిపెండ్స్ అండి, ఎక్కువ పని మీరు కింద కూర్చొని చేస్తున్నారు లేకపోతే మెట్లు ఎక్కుడుది కూడా ఎక్కువ ఉన్నది మీ దాంట్లో, హెవీ లేబరర్, అలాంటి పనులు ఎక్కువ చేసినప్పుడు అరుగుదల ఛాన్సెస్ డెఫినెట్లీ ఎక్కువ ఉంటాయి. మనం ఎక్కువ పని చేసినందుకు మాత్రాన మనకి మోకాలు అదే విధంగా అరుగుతాయని అన్నట్టు లేదండి. జనరల్గా సెడెంటరీ అంటే ఏం పని చేయని వాళ్ళకి కూడా ఎర్లీగా ఆస్టియోఆర్థ్రైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలాగే ఎక్కువ పని చేసిన వాళ్ళకి కూడా ఆస్టియోఆర్థ్రైటిస్ రాని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో మనం ఎక్కువ పని చేస్తే ఎక్కువ ఆస్టియోఆర్థ్రైటిస్ వస్తుంది, తక్కువ పని చేస్తే రాదు అనేది నాట్ ఎ గుడ్ కాన్సెప్ట్ అండి అది. అండ్ మనకి బేసికలీ మన బాడీ వెయిట్ కంట్రోల్ చేసుకొని ఎక్సర్సైజులు బాగా చేస్తూ మనం తినే తిండిలో అన్ని కాల్షియము ప్లస్ ప్రోటీన్స్ అన్ని బ్యాలెన్స్ డైట్ ఉండేది ఉంటే మనం దాన్ని ఇట్ లేటర్ స్టేజ్ అంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మా 30 ఇయర్స్లో వచ్చేది 40 ఇయర్స్ వరకు రావచ్చు. ఎస్, మరో కాల్ ఉండాలండి మీతో మాట్లాడటానికి. హలో, హలో, మీ పేరండి? బాబాయ్ అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే అండి, చెప్పండి. చెప్పండి, ఏం ప్రాబ్లం అండి? మోకాలు నొప్పులు. మీ వయసు ఎంత అండి? 46. ఓకే, ఎప్పటి నుంచి వస్తున్నాయి నొప్పులు? 2 సంవత్సరాల నుంచి. పక్కన లోకల్ డాక్టర్ కి ఎక్కడన్నా చూపెట్టారా అండి? అరిగిపోయిందని చెప్పారా అండి? ఓకే, సో మరి ఏం చెప్పారు, దానికి మందులు ఇచ్చారా? ఏమి ఇచ్చారండి నాకు మళ్ళీ చెప్పండి? మీరు తర్వాత టాబ్లెట్స్ వాడలేదు. సో టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఆ రోజుకి ఆ రోజు నొప్పి తగ్గిందా? మామూలుగా ఉండే. ఓకే, సో మీరు 46 ఇయర్స్ అంటున్నారు, ప్లస్ మీకు 2 ఇయర్స్ నుంచి నొప్పి అంటున్నారు కాబట్టి నేను ఇంతకుముందు మీకు చెప్పి మీరు వింటున్నప్పుడు చెప్పింది విన్నారు కదండి మీరు. హలో, ఓకే, లైన్ కట్ అయింది. సో ఇలాంటి పర్సన్కి అంటే 46 ఇయర్స్ అంటున్నారు ప్లస్ ఓన్లీ 2 ఇయర్స్ నుంచి నొప్పి అంటున్నారు, సో నేను చెప్పిన మీ ఆటోలోగస్ కాండ్రోసెట్ ఇంప్లాంటేషను ఇలాంటి పేషెంట్స్కి మనకి ట్రై చేసే అవకాశం చాలా ఉంటుంది. బట్ ఆ పేషెంట్ ఒకసారి మా దగ్గరకు వచ్చినాక మేము టెస్టులు చేసి చూసిన తర్వాత ఇలాంటి ప్రొసీజర్ చేసే అవకాశం చాలా ఉంటుందండి. డాక్టర్, అంటే ఈ ప్రొసీజర్ మీరు చెప్తున్నారు, అంటే ఈ ప్రొసీజర్ ఎంతసేపు పడుతుంది అంటారు? మనకి జనరల్గా వచ్చిన తర్వాత ఎలా టెస్ట్ చేస్తారు? జనరల్గా మనకి పేషెంట్ ఒక్కసారి వచ్చాడు, మనం అన్ని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చేసిన తర్వాత పేషెంట్ ఒక్కసారి ఆపరేషన్ థియేటర్ తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ ప్రొసీజర్ ఏదైతే ఆర్థ్రోస్కోపీ ద్వారా చేస్తా అంటున్నానో అది మీకు 1 to 1.5 అవర్లో అయిపోతుందండి. అండ్ పేషెంట్ అదే రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అదే రెండో ప్రొసీజర్ అంటే 1.5 మంత్స్ ఆర్ 2 మంత్స్ తర్వాత మళ్ళీ మేమే పిలుస్తాము, డేట్ ఇస్తాము వాళ్ళకి. ఆ డేట్లో ఆ పేషెంట్ వచ్చిన తర్వాత ఆ ల్యాబ్ నుంచి కల్చర్ అయిన కాండ్రోసైట్స్ని తీసుకొచ్చేసి ఇంప్లాంటేషన్ చేసేటప్పుడు దట్ ఆల్సో టేక్స్ ఆల్మోస్ట్ మనకి 2 అవర్స్ వరకు పడుతుంది. కానీ చేసిన తర్వాత ఒక 2 to 3 డేస్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఒకసారి ఉన్న తర్వాత నాన్ వెయిట్ బేరింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఫిజియోథెరపిస్ట్తో చేయించేసి ఓ 1/2 అవర్ ఎవ్రీ డే చేయించి ఓ 2 డేస్ ఉంచి తర్వాత మళ్ళీ హాస్పిటల్ నుంచి వెళ్ళి డిశ్చార్జ్ చేస్తామండి. ఓకే, మీరు డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు అంటే లైట్గా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్సర్సైజ్ లాంటివి ఏమైనా చేసుకోవాలి అంటారు? అది ప్రోటోకాల్ మేము ఆల్రెడీ మేము ఇస్తామండి. ప్రతి పేషెంట్కి హాస్పిటల్ అనే ఫిజియోథెరపీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చేయొద్దు అని ఉండదు. అది కంపల్సరీ మనం బయటకు వెళ్ళిన తర్వాత కూడా 1 to 1.5 మంత్ ఫిజియోథెరపిస్ట్ తోటి ఫిజియోథెరపీ ఇక్కడ ఏదైతే హాస్పిటల్ ఏదైతే చెప్పారో పేషెంట్ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని రోజులు చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, 1 to 1.5 మంత్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఎస్పెషల్లీ ఈ ప్రొసీజర్లో మీరు మళ్ళీ 1.5 మంత్ తర్వాత ఒకసారి ఫాలోఅప్కి వస్తూ ఉండాలి. సో మేము అది ఎలా ఉంది, ఆ మన సెల్స్ మేము పెట్టినవి లోపల మనం తీసుకున్నదా, నార్మల్ బాడీకి తీసుకుందా లేదా, దానికి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా, ఇవన్నీ చూసి పేషెంట్ని ఎప్పుడు నడిపించాలనో మేము డిసైడ్ చేస్తాం. ఎస్, అంటే డాక్టర్ మరి చాలామంది భయపడుతూ ఉంటారు ఆపరేషన్స్ లేకపోతే రీప్లేస్మెంట్స్ అని కానీ, సో అట్లాంటి భయం ఏం అవసరం లేదంటారు? ఈ ప్రొసీజర్ చాలా చిన్నదండి, ఆ రీప్లేస్మెంట్ తోటి కంపేర్ చేస్తే దీనికి అసలు భయపడాల్సిన అవసరం లేదు. రిస్క్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మీరు చెప్తున్నారు రీప్లేస్మెంట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు అంటున్నారు, లేకపోతే రిస్క్ కూడా లేదంటున్నారు, కానీ కొంతమంది అంటూ ఉంటారు
రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఒకవేళ అది సక్సెస్ కాకపోతే కనుక ఇంకా నిప్పులు ఎక్కువతే ఇంకా లేకపోతే వేరే ఇతరత్ర వచ్చే అవకాశం కూడా ఉంటుందంట. ఇందులో కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రతి ఆపరేషన్లో మనకి కొన్ని రిస్క్ అంటూ ఉంటాయండి. రిస్క్ లేకుండా ఏ ఆపరేషన్ ఉండదు. కానీ నీ రీప్లేస్మెంట్ ఈస్ హైలీ సక్సెస్ఫుల్ ఆపరేషన్. 95% మీకు ఏది ఉండదు. ఓన్లీ మనకి రిస్క్, మేజర్ రిస్క్ ఏంటంటే డివిటీ, అంటే డిజిటల్ వీనస్ థ్రాంబోసిస్. ఇది ఉన్నప్పుడు పేషెంట్కి కొంచెం ప్రమాదం ఉంటుంది. ఎస్పెషల్లీ నీ రీప్లేస్మెంట్ క్యారీస్ హయ్యెస్ట్ రిస్క్ ఆఫ్ పల్మరీ ఎంబోలిజం అంటాం. అంటే ఏంటంటే ఆ బ్లడ్స్ క్లాట్స్ ఏవైతే ఉంటాయో మనకి పైకి వెళ్ళేసి మన లంగ్స్లో ప్లస్ హార్ట్లోకి ఇరుక్కుంటే మనకి లైఫ్కి ప్రమాదం. సో ఆ ఒక్క రిస్క్ మాత్రం ఈ టీకేఆర్లో హైయెస్ట్ ఉంటుందండి. బట్ దానికి మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాము. ముందు టెస్ట్ చేసిన తర్వాత తర్వాతనే మనం ఆపరేషన్ చేస్తామండి. ఎస్, ఓకే డాక్టర్. జీవన్ రేఖ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి జీవన్ రేఖ కార్యక్రమం చూస్తూనే ఉండండి టీవీ వాళ్ళు.